మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమంది స్త్రీలు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. కానీ మనిషికి సమస్యలు రావటం రాకపోవటం అనే విషయం వారు పుట్టిన తేదీలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం 9 గ్రహాలు, అలాగే ఎప్పుడు పుట్టిన వారైనా వారి పుట్టిన తేదీని, నెలను, సంవత్సరాన్ని కూడితే ఖచ్చితంగా 9 లోపు వస్తుంది. ఇలా 9 గ్రహాలు కూడా వాటి ప్రభావాన్ని ఎవరు ఎప్పుడు పుట్టారో ఆ నెంబరును బట్టి చూపుతాయి. మరి ఏ నెంబరు వస్తే ఏ గ్రహ ప్రభావం ఉంటుంది మరియు వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొత్తం కూడగా వచ్చిన సంఖ్యను బట్టి ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీని మొత్తం కూడితే ఒకవేళ 1 వస్తే మీకు చాలా అదృష్టం కలిసి వచ్చినట్టే. 1వ నెంబర్ రవికి సంబంధించినది కనుక మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు దరిచేరవు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఒకవేళ డబ్బు లేకపోయినా వీరి మంచి ప్రవర్తన వలన వీరిని ఎప్పుడూ ధనవంతులుగానే భావిస్తారు. వీరు ఆధిపత్యాన్ని చలాయించే స్వభావం కలవారు గనుక వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 3వ నెంబర్ వస్తే వీరికి కూడా చాలా లాభాలు వస్తాయి. వీరు అన్ని విషయాలలో చాలా నెమ్మదిగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వీరికి ఆర్థిక సమస్యలు కూడా తక్కువే. అందరితో సంభాషించగలరు. మంచి జీవితం ఉంటుంది. అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటారు. వీరు చిన్నతనం నుంచే బాధ్యతలు తీసుకుంటారు. 3 అంటే గురు గ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ తేదీలో పుట్టిన స్త్రీలు మంచి స్వభావం కలిగి ఉంటారు. వీరికి చిన్న వయసులోనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు భాగస్వామి వద్ద నుంచి ఎక్కువ ఫలితాలను ఆశించి నిరాశకు గురి అవుతారు. వీరికి బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 7వ నెంబర్ వస్తే ఆ స్త్రీలు కూడా అదృష్టవంతులే. వీరు ఎప్పుడూ కోపానికి గురవుతారు. వీరితో సంభాషించటం చాలా కష్టం అని అందరూ అనుకుంటారు. కానీ వీరు ఏమి మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే పుస్తకాలు చదవటం, టీవీ చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. వీరికి ఆర్థికంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అవి చాలా త్వరగా తీరిపోయి ధనవంతులవుతారు. వీరి స్వభావం చాలా త్వరగా మారిపోతుంది. అందుకే ఎప్పుడూ సమస్యలు కొని తెచ్చుకుంటారు. కానీ వీరి భర్త ఎప్పటికీ వీరిని వదిలిపెట్టడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. జీవితాంతం తోడుగా ఉంటాడు. ఈ 7వ నెంబర్ వారు కాలభైరవ అష్టకాన్ని పఠించటం చాలా మంచిది. ఇలా 1, 3, 7వ నెంబర్లలో జన్మించిన స్త్రీలు వారి జీవితంలో అష్టైశ్వర్యాలను పొంది భర్తతో, పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.